యువర్ ఆనర్, ఇతను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడనే అభియోగం మోపబడింది. గవర్నమెంట్ తరఫున ఈ కేసు విచారణకు నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఎస్, యు కెన్ ప్రొసీడ్. నీ పేరేమిటి? జోడెద్దుల జోగినాథం అండి. పుట్టగానే నీ గుణం తెలిసిపోయిందేమో, కరెక్ట్ గా పేరు పెట్టారు. ఆ పేరు పెట్టారు కనుక జోడు పిల్లల్ని పెళ్ళాడేవేమో? లేదండి, నేను ఆవిడ పెళ్ళాడలేదండి. నేను పెళ్ళాడేవేమో అన్నానే గాని పెళ్ళాడావు అని అనలేదే. అయినా ఏది అడిగినా పెళ్ళాడలేదు పెళ్ళాడలేదు అని మీ లాయర్ అమ్మ చెప్పమన్నారా? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. పీపీ గారు అక్కర్లేని ప్రశ్నలు వేసి నా క్లయింట్ ని తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు. అతను ఆల్రెడీ తప్పుదారి పట్టిన మనిషే. అతను మంచి దారి పట్టాడో చెడ్డ దారి పట్టాడో చెప్పాల్సిందే కోర్టు వారు, లాయర్ గారు కాదు. అబ్జెక్షన్ సస్టైన్. చూడమ్మా, ఆ బోల్లో ఉన్న అతను నీ భర్త కదా? కాదండి, ఈ తాళి కట్టిన వాడు దుబాయ్ లో ఉన్నాడండి. నిన్న అతను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు కదా? కాదండి, ఈ తాళి కట్టిన వాడు దుబాయ్ లో ఉన్నాడండి. నీ పేరు? వద్దురమ్మా, ఈ తాళి కట్టిన అతను దుబాయ్ లో ఉన్నాడండి. యువర్ ఆనర్, పీపీ గారు అనవసరమైన ప్రశ్నలతో కాలయాపన చేయకుండా అతను ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడన్నందుకు ఏమైనా సాక్ష్యాధారాలుంటే ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. అక్కర్లేదు యువర్ ఆనర్, ఈవిడితోనే ఇప్పుడే నిజం చెప్పిస్తాను. చూడమ్మా, ఆ బోల్లో ఉన్న అతను నిన్ను పెళ్లి చేసుకోలేదు, అతను నీ భర్త కాదు, అంతేగా? అవునండి. అదే మాట ఈ తాళిబొట్టు మీద ప్రమాణం చేసి చెప్పు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. భగవద్గీతను అవమానపరిచే అధికారం ప్రాసిక్యూషన్ వారికి లేదు. నేనెక్కడ అవమానించాను? భగవద్గీత మీద ప్రమాణం చేసిన మల్లిక మళ్ళీ తాళిబొట్టు మీద ఎందుకు ప్రమాణం చేయాలి? అది కోర్టు వారి ఆచారానికి భంగం కాదా? హిందూ సాంప్రదాయానికి విరుద్ధం కాదా? ఆడ మగ అందరూ గౌరవించే భగవద్గీత మీద నమ్మకం లేని మల్లికగా ప్రాసిక్యూషన్ వారిగా తాళి పట్టుకుని కోర్టులో నిజం చెప్పాల్సిన కర్మ ఆడదానికి పడితే కుల మత జాతి వర్గ భేదాలకు అతీతంగా సెక్యులర్ రాజ్యంలో తాళి కట్టకుండానే దండలు మార్చుకుని పెళ్లి చేసుకునే ఆడవాళ్ళు ఇక్కడికి వస్తారు. వాళ్ళని దేన్ని పట్టుకుని నిజం చెప్పమంటారు ఈ ప్రాసిక్యూషన్ వారు? అబ్జెక్షన్ సస్టైన్. మిస్టర్ హరికృష్ణ, ఎనీ మోర్ విట్నెసెస్? నో సార్. జోడెద్దుల జోగినాథం అనే ఈ ప్రభుత్వ ఉద్యోగి రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడనేందుకు తగిన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఈ కేసును కొట్టివేస్తూ అతని ఉద్యోగం అతనికి తిరిగి ఇవ్వవలసిందిగా ఈ కోర్టు ఆదేశించడమైనది. నా ఉద్యోగం నాకు ఇప్పించారు, మీ మేలు జన్మలో మర్చిపోలేను. నీ నీడ పడితేనే మహాపాపం. అమ్మగారు, ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని వాళ్ళ జీవితాలతో నాటకం ఆడతావా? మీలాంటి వాళ్ళని జైలుకు పంపించి రాళ్లు కొట్టించాలి. అలా చేస్తే వాళ్ళిద్దరు బజారు పాలవుతారని, ఆ పసిపిల్లలు అనాథులవుతారని నిన్ను రక్షించాను. నేను పొరపాటు చేశానమ్మా, నన్ను క్షమించండి. నిన్ను క్షమించాల్సింది నేను కాదు, వాళ్ళు. వెళ్ళు. ఆకాశమబ్బుల్లో పందిళ్లు గట్టి భూదేవి లోగిట్లో ముగ్గులు పెట్టి నూలు పోగుతాడు నూరేళ్ళాడే కళ్యాణం చెయ్యాలి నిండుగా వెయ్యేళ్ళ పండుగ.